sir. ఒక్కసారి మనం ఇది తీసుకుంటే కొన్ని ఒక నాలుగైదేళ్ల కింద అనుకుంటా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ టాప్ ఎండ్ లో ఉన్న మాజీ మంత్రి శశి తరూర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వారియర్ ప్రశాంత్ను దిస్ ఈజ్ అ షేమ్ రిలీజ్ ప్రశాంత్ అని చెప్పేసి ట్వీట్ చేసిండు. అంటే దేశంలో అత్యుత్తమమైన స్థానంలో ఉన్నటువంటి శశి తరూర్ ప్రశాంత్ కోసం ట్వీట్ చేసిండు, కాంగ్రెస్ పార్టీ వారియర్ కోసం గొంతెత్తిండు. నిజంగా ఇలాంటి ప్రశాంత్ మీద నిన్న నైట్ పోలీసులు ఆయన ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్లో ఉన్నటువంటి కంప్యూటర్లే కానీ ల్యాప్టాప్లే కానీ తీసుకెళ్ళడం జరిగింది. అరే ఒక సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తున్న వాయిస్ ఇస్తున్నటువంటి ఈ ప్రశాంత్ ఆఫీస్ మీద దాడి చేయించింది ఎవరు? ఇది బీజేపీ ఆ టీఆర్ఎస్ అని చెప్పేసి ఆలోచిస్తే ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది. ఈ ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది ఎవరో కంప్లైంట్ దారుడు ఎవరో కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి తనకు ఓటమిల్ని మూటగట్టుకున్న ఈ ఉత్తర కుమారుడే ఈ ప్రశాంత్ మీద కంప్లైంట్ చేసిండు. అగో ఇదే పార్టీకి సంబంధించినటువంటి టాప్ ఎండ్లో ఉన్నటువంటి శశి తరూరు రిలీజ్ చేయమని చెప్తాడు, అరెస్ట్ చేయద్దు ఇట్లాంటి వాళ్ళను, దీని ఏమంటాడు సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి శశి తరూర్ అంటుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం లేదు కంప్లైంట్ చేయాలి జైలు పంపించాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిండు. ఎందుకు కంప్లైంట్ చేసిండు అంటే నిన్న మొన్న మునుగోడు ఎలక్షన్లో కోమటిరెడ్డి బ్రదర్స్కి ప్రాణం పోసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తమ్ముడు బీజేపీలో జాయిన్ అయితే తమ్ముని కోసం వాట్సాప్ కాల్ చేసి కాంగ్రెస్ ఓటమి కోసం పనిచేసినటువంటి కోమటిరెడ్డి మీద పోస్టులు పెట్టిండా, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పెట్టిండా, ఇంకా క్లారిటీ రాలే. అలా పెడితే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండు కాంగ్రెస్ స్టార్ట్ కోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కొంత కామెంట్ చేస్తారు. అలాంటి సందర్భంలో ఏందా ఏం కథ తెలియదు, కానీ మొత్తం మీద ప్రశాంత్ని అరెస్ట్ చేయమని చెప్పేసి సీరియస్గా పోలీసులతో కాంటాక్ట్ అవ్వడం కానీ ఇంకోటి చేయడం కానీ ప్రశాంత్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో వ్యూహంలో భాగమైంది. కాంగ్రెస్ పార్టీకి టాప్ ఎండ్లో ఉన్న వాళ్ళు కూడా అతని గురించి ట్వీట్ చేశారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఇట్లా పోస్టులు పెట్టిన తెలియక మిమ్మల్ని అడుగుతున్నా, కేంద్ర మంత్రి శశి తరూర్ గారు 16 ఆ ప్రాంతంలో చేశారు సార్, 16 or 17 ఆ ప్రాంతంలో ఏమని తను ట్వీట్ చేసింది సార్? ఎట్లా అరెస్ట్ చేస్తారు ఆయన మీద? సరే, అంత గొప్ప వ్యక్తి అంటారు, నేను గొప్ప వ్యక్తి అనే దానికి బిరుదు ఇవ్వట్లే. సరే, ఇప్పుడు ఆన్ రికార్డ్ సార్, వి హావ్ ఫైల్డ్ ఎన్ ఎఫ్ఐఆర్ ఆన్ ఎ పర్టిక్యులర్ నెంబర్ విచ్ హస్ పుట్ ఫాల్స్ సోషల్ మీడియా పోస్టింగ్స్. అంటే ఒక విల్ఫుల్ క్యాంపెయిన్ లాగా ఒక 3-4 సీనియర్ లీడర్ల మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాం. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రశ్నించే ఆలోచనలు కూడా ఎక్కువ ఉంటాయి కదా సార్, అందులో భాగంగా ఏమైనా చేసి ఉంటాడేమో సార్, సారీ టు సే. అయితే ఏంటి, నన్ను క్వశ్చన్ చేస్తున్నాను, అతను కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ వచ్చి మాట్లాడొచ్చు కదా అందరి. అది నేను అదే అన్న, ఎవరన్నా అప్రోచ్ అయి రాలేదంటే వారు ఎవరు అప్రోచ్ అయితే మీరు యాక్సెప్ట్ చేయనట్టు తెలిసింది, ఎగ్జాక్ట్ తెలియదు. అసలు ఎవరు అప్రోచ్ కాలేదు. ఇన్ఫాక్ట్ మేము విత్ ఇన్ ద పార్టీ డిస్కషన్ జరిగి ఈ నెంబర్ నుంచి పడుతూ ఇట్లా వస్తున్నాయి సోషల్ మీడియా పోస్ట్ అంటే అందరూ అన్నారు, మరి అది ఆయన ఎవరో మాకు తెలియదు, మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి. అంటే వేరే వాళ్ళు బయట ఉండే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియాలని డ్యామేజ్ చేస్తారు, వేరే పార్టీకి ఏమైనా కనెక్టివిటీ అయిందా అనే ఆలోచన సార్ మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, నాలాంటి వల్ల తెలుసో తెలియక అడిగితే మీరు సమాధానం చెప్పాలి సార్. ప్రశాంత్ అనే సంగతి మీకు తెలియకనే కంప్లైంట్ చేశారు అంతే. ఈ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన ఏదో పదవిలో కూడా ఉన్నట్టు అనిపించింది, ఏదో అదో పదవిలో ఉన్నట్టుండదు సార్. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు సార్? మీకు తెలియదు ఆయన కాంగ్రెస్ పార్టీ తెలియదు, ఆయన ఓడదు కూడా నేను కలవలేదని. ఆన్ రికార్డ్ ఒక నెంబర్ నుంచి సోషల్ మీడియాలో డిఫమేటరీ వల్గర్ పోస్టింగ్స్ పెడుతున్నది, ఆ నెంబర్ తోని కంప్లైంట్ ఇచ్చినాం. అంటే దీని మీద అంటే దీనిలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా హస్తం ఉండొచ్చా, వాళ్ళే పెట్టిపోయచ్చా, అలాంటి ఆలోచన నువ్వేం రాస్తావు నాకు ఎందుకు అనవసరం. ఓకే, ఆన్ రికార్డ్ అడుగుతుంటే ఆ నెంబర్ మీద కంప్లైంట్ పెట్టినాము సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ.